హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నష్రుద్దీన్. ఈరోజు మనం ఇంటి నెంబర్ 13 అనే ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీ గురించి తెలుసుకుందాము. ఈ మూవీ ఎలా ఉందంటే, సహజంగా హర్రర్ మరియు థ్రిల్లర్ వంటి మూవీస్ గురించి చెప్పాలి అంటే నైట్ వ్యూ బేస్ చేసుకొని ఆత్మ ప్రేతాత్మల చుట్టూ తిప్పుతూ, అలానే ఈ మూవీ దెయ్యాల కథలు అంటే రొటేషన్ కాన్సెప్ట్ అంటే భయం పెట్టడము, అలానే థ్రిల్స్ తీసుకురావటం వంటి సహజంగా హర్రర్ థ్రిల్లర్ మూవీస్లో ఉంటాయి. కానీ ఈ మూవీ వాటికి కొంత విరుద్ధంగా స్పెషల్గా చిత్రీకరించడం విశేషం. ఇక ఈ మూవీ ఫస్ట్ హాఫ్ కొంత ల్యాక్ చేయడానికి ప్రయత్నించట్టు అనిపించిన, సెకండ్ హాఫ్ ఒక రేంజ్లో బాగా ప్లాన్ చేశారు డైరెక్టర్. అలానే ఈ మూవీలో వచ్చే సన్నివేశాలు, ముఖ్యంగా నైట్ టైం ఒక ఆత్మతో వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఆకట్టుకుంటాయి, మరియు ఆ ఆత్మల నుండి విముక్తి కలిగించడానికి ప్రయత్నించే ప్రయత్నాలు అబ్బురపరుస్తాయి. అలానే మరియు ఒక ఆత్మ ఒక వ్యక్తిని ఎందుకు ఎలా ఆవహిస్తుంది, మరియు ఆవహించిన తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, అలానే ఆత్మ ఆవహించిన వ్యక్తులు ప్రవర్తన ఎలా ఉంటుంది, ఆ వ్యక్తుల వల్ల ఎదుటి వ్యక్తులకు ప్రమాదం పొంచి ఉంటుందా అనేది చాలా చక్కగా చూపించాడు. మరియు ఈ ఇంటి నెంబర్ 13 మూవీలో ట్విస్ట్లు కొదవేమి ఉండదు. ప్రతి అడుగడుగున సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లు ప్రేక్షకుడిని బాగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి. అలానే ఈ మూవీ చూస్తున్నంతసేపు బాగా ఉంటుంది. అలానే డైరెక్టర్ చాలా సందర్భాల్లో ప్రేక్షకుడిని బీభత్సంగా భయభ్రాంతులకు గురి చేస్తాడు, మరియు ఈ మూవీ చూస్తున్నంతసేపు నెక్స్ట్ ఏమిటి అని ఊహించేలోపు ఏదో ఒక ట్విస్ట్ లేదా భయపెట్టడము ఏదో ఒకటి జరిగి ప్రేక్షకుడికి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఫైనల్గా ఈ మూవీ ప్రేక్షకులను భయభ్రాంతులకు గురి చేయడంలో సక్సెస్ అని చెప్పాలి. ఇకపోతే ఈ మూవీ స్టోరీ వచ్చేసి, ఒక పండు ముసలి వ్యక్తి తన జీవితంలో ప్రేతాత్మల నుంచి ఎంతమందిని కాపాడానో చెబుతూ ఇంటి నెంబర్ 13 అనే ఒక విల్లాకు సంబంధించిన కథ చెప్తాడు. ఆ కథ ప్రకారం అర్జున్ ఒక నవల రచయిత. ఆయన రాసిన ఒక నవల 10 లక్షల కాపీలు అమ్ముడుపోయినందున అది ప్రింట్ చేసిన పబ్లిషర్ ఫోన్ చేసి చెప్పి బహుమానంగా ఒక విల్లా ఇస్తానని చెప్తాడు. అయితే దాన్ని తాళాలను తన అన్నయ్య సంజయ్కి ఇమ్మని చెప్పగా సంజయ్ తన భార్య నిత్య పని మంచి జేజమ్మతో కలిసి ఆ ఇంట్లో దిగుతారు. ఆ తర్వాత అర్జున్ నిత్య చెల్లెలు మధు కూడా అదే ఇంటికి వస్తారు. అయితే నిత్యకు తెల్ల ముసుగులో కూడిన ఆకారాలు కనిపిస్తూ ఉంటాయి, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడేమీ ఉండదు. దీంతో డిప్రెషన్లోకి వెళ్ళి వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆమెకు చికిత్స చేయించేందుకు డాక్టర్ని తీసుకొస్తే అతనికి షాక్ ఇస్తుంది. చివరగా గజానంద్ రంగంలోకి దిగి ఇంట్లో కనిపిస్తున్న తెల్ల ముసుగు ఆకారాలు ఎవరివి, అవి ఏం సాధించడానికి నిత్యను ఆవహించాయనే ఆ విషయాలు ఏ విధంగా పరిష్కరించాడనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇకపోతే ఈ మూవీ ప్లస్ పాయింట్స్ వచ్చేసి భయపెట్టే కథనము, సినిమాటోఫిగ్రఫీ, నిర్మాణ విలువలు. మైనస్ పాయింట్స్ వచ్చేసి రెగ్యులర్ స్టోరీ, రొటీన్ సీన్స్, ఫస్ట్ హాఫ్. ఓవరాల్గా ఈ ఇంటి నెంబర్ 13 స్టోరీ మూవీ వచ్చేసి ప్రేక్షకుడిని బాగానే భయపెట్టిందని చెప్పాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నష్రుద్దీన్.